పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఈ నెల 14న విప్పటం గ్రామంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని జనసైనికులు వీరమహిళలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొట్టికెలపూడి గోవిందరావు ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతివంతమైన పాలన అందించిన దివంగత నేత దామోదరం సంజీవయ్య పేరుతో వేదికను ఏర్పాటు చేశారని తెలిపారు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రైతులు ధైర్యంగా ముందుకొచ్చి ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్నారు ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు విరక్తి చూపుతున్నారని రానున్న కాలంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించనుందని జనసైనికులు వీర మహిళలు సన్నద్ధం అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మరి ఈ నెల మార్చి 14, 2022 తారీఖున ఎప్పటం అనే గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరపడానికి పార్టీ నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా పాత్రికేయులు, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారంతో అందరికీ చెప్పేది ఏంటంటే విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా పార్టీ ఉద్దేశం మా జనసేన పార్టీ దశ దిశ నిర్దేశం అనేది మా ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ 14వ తారీఖున ఆవిర్భావ సభలో చెప్పడం జరుగుతుంది. మరి ఈ సభ జరుపుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం, ఈ ఆలోచన లేని ప్రభుత్వం రైతులు కూడా స్థలం ఇవ్వద్దని ఇబ్బంది పెట్టడం జరిగింది. సుమారు 4 స్థలాలు మార్చడం జరిగింది. అయినా కూడా ధైర్యంగా అక్కడ ఉన్న రైతులందరూ ఎదుర్కొచ్చి ఇప్పటం గ్రామం రైతులు మేమున్నాం మీకు తోడు ఇక్కడ సభ పెట్టుకోండి, అమరావతిని పాడు చేసింది ప్రభుత్వం, మమ్మల్ని ఎంతకన్నా పాడు చేసేది ఏం లేదు, మేమందరం మీకు కూడా ఉంటాం, మీరు మా తరపు నిలబడ్డారు అని స్వచ్ఛందంగా ఎదుర్కొచ్చి ఆఖరికి వాళ్ళు ఎదుర్కొచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆ వేదికకి నీతికి నిజాయితీకి మారుపేరైన నాయకులు స్వర్గస్థులు శ్రీ దామోదరం సంజయ్ గారి చైతన్య వేదికని పేరు పెట్టడం చాలా హర్షణీయం, చాలా గౌరవంగా మేము చెప్పుకోగలుగుతున్నాం. అదేవిధంగా మరి అక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా చాలా చక్కగా మా పిఎస్సి చైర్మన్ గారు మనోహర్ గారు ఆధ్వర్యంలో సుమారు 7 రోజుల నుంచి జరుగుతున్నాయి. అక్కడే డిస్ట్రిక్ట్ వైడ్ పార్కింగ్ కానీ వచ్చిన వారికి అన్ని కూడా వసతులు